Yeah.
కేసీఆర్ గారు ఎందుకు వివక్ష చూపుతున్నారు ఏమన్నా అంటే, ప్రతిదానికి మీరు స్థానిక సంస్థలు అంటున్న కేసీఆర్ గారు స్థానిక సంస్థలతో పనులు ఎందుకు చేయించుకుంటున్నారు? మీ సమగ్ర కుటుంబ సర్వే కానీ, మీ బూత్ లెవెల్ స్థాయి కానీ, ప్రతి దాంట్లో గ్రామ పంచాయతీ ఉద్యోగులను వినియోగించుకుంటున్నారు. వారికి ఇచ్చే 1,000, 1,500, 2,000 జీతంతో వాళ్ళు కార్యదర్శులతో సమానంగా పనిచేస్తున్నారు. అయినా మీరు ఎందుకు కొరకు చూడలేం లేదు? మా బంగారు తెలంగాణ, బంగారు తెలంగాణ అంటున్న మీరు ఎక్కడ మా గ్రామ పంచాయతీ ఉద్యోగుల బతుకులను ఎక్కడ బాగుపరిచినా దాఖలా లేవు. మేము 2,000 తో 1,500 కుటుంబాన్ని ఎలా పోషించగలం, ఎలా బ్రతకగలం? దీనిపై మీ అభిప్రాయం మాకు వెంటనే తెలపాలి. ఎందుకంటే మా బంగారు తెలంగాణలో నా ప్రజలు పెద్ద సుఖ సంతోష శాతాలతో ఉంటున్నారు అని మీరు ఎంతో గొప్పలు చెప్పుకుంటున్న మీరు గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న మీ కన్న బిడ్డల లాంటి ఉద్యోగస్తుల పట్ల ఎందుకు వివక్ష చూపుతున్నారు? ఎందుకు కొరకు చేయడం లేదు? మేము మనుషులం కాదా? మా మేము ఎస్సీ ఎస్టీలు అయినందునే ఎక్కువ మీరు మా మీద శ్రద్ధ చూపడం లేదా? మరి మీ అన్నగారి వర్గాల వారు ఈ పనులు చేయగలుగుతారా? అంటే వీళ్ళు ఈ స్థాయిలోనే ఉండాలి, వీరికి ఉద్యోగాలు చేయొద్దు, మీరు పనిచేసేవారు పనిచేస్తే ఉండాలి. మేము ఇదే చెప్తున్నాము. ఒకవేళ కేసీఆర్ కనుక పక్క రాష్ట్రాలైనా, కర్ణాటక, ఒరిస్సా రాష్ట్రాలు, బీద రాష్ట్రాలైనా గ్రామ పంచాయతీ ఉద్యోగులను 50,000 పైచులకు పర్మినెంట్ చేసినాయి, మీరు ఎందుకు చేయడం లేదు? మన తెలంగాణ ప్రభుత్వం ధనిక రాష్ట్రం అని గొప్పలు చెప్పుకుంటున్న మీరు మా గ్రామ పంచాయతీ సిబ్బంది అంత కొడితే 35,000 మంది లేవు రాష్ట్రం మొత్తం. మాపై మీరు ఎందుకు ఇంత కక్ష కట్టిరు? ఒకవేళ మేము గిట్ట కలుసుకుంటే ఖచ్చితంగా మీ ప్రజాపాలనను దించిస్తాం. మా దగ్గర కూడా 5,00,000 ఓట్ల పైనే ఉన్నాయి.
దీనికి మీ సమాధానం మీ ఆ ఓట్ల ద్వారా చూపించి తీరుతాం. ఒకవేళ మా పక్షాన కనుక మేము మా గ్రామ పంచాయతీ సిబ్బంది పట్ల మీరు దయ చూపి మమ్మల్ని పర్మినెంట్ చేయనట్టయితే ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్లో మీకు మేము మా గ్రామ పంచాయతీ పవర్ ఏంటో చూపిస్తామని ఈ సమాగమంగా తెలియజేస్తున్నాం. కేఆర్ గారు, ఇప్పటికైనా మీరు ప్రజాపాలన మరియు గ్రామ పంచాయతీని ఏదో ఉద్ధరించిన కొత్త చట్టం తెచ్చిన అంటున్నారు. మీ కుటుంబంలో పనిచేస్తున్న మీ కుటుంబ సభ్యులైన మమ్మల్ని పట్టించుకొని మీ చట్టం ఎందుకు, మీరెందుకు మీ పంచాయతీ చట్టం అవసరం లేదు మాకు, మా గ్రామ పంచాయతీ సిబ్బందికి వర్తించిన మీ ప్రతి మీ గ్రామ పంచాయతీ చట్టం మాకెందుకు, నీకు ఇప్పటికే చెప్తున్నాం. దీని తర్వాత మా సార్ గారు ఆయన మా ఎమ్మెల్యే గారు మాట్లాడతారు, మీకు ఎలాంటి చిత్తశుద్ధి ఉన్నా వెంటనే గ్రామ పంచాయతీ సిబ్బంది పట్ల చర్య తీసుకొని వీరిని క్రమబద్ధీకరించి కనీస వేతనం అమలు చేయాలని ఈ సందర్భంగా నేను తెలుపుతున్నా. రాష్ట్రంలో గ్రామ పంచాయతీలలో బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి ప్రధానంగా పారిశుద్ధ్య కార్మికులు, వారితో పాటుగా విద్యుత్ కానీ నీటి పంపిణీకి సంబంధించి కానీ కారోబార్లు పార్టీ క్లర్క్సే కానీ ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ప్రభుత్వ ఉద్యోగస్తులతో పాటుగా ఇవాళ సకల జనరల్ సమ్మెలో కూడా పాల్గొని గ్రామ స్థాయిలో పాలనను స్తంభింపజేయడంతో ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కల సాకారం కావడం జరిగింది. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడి 4 సంవత్సరాలు అవుతుంది. ఈ 4 సంవత్సరాల కాలంలో గ్రామ పంచాయతీలలో బాధ్యతలు నిర్వర్తించేటటువంటి యొక్క నిరుపేద వర్గాలు అయినటువంటి దళితులు, బలహీన వర్గాల వారని చెప్పంటున్నారు, పారిశుద్ధ కార్మికులు, ఇతర విధులు నిర్వర్తిస్తున్న కార్మికులు, ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉన్నదన్నట్టు ఇలా 2016లో అమలుకు రాని ఒక ఉత్తర్వు జారీ చేయడం జరిగిందా. ఆ ఉత్తర్వు ఏంటి అంటే మీకు 5,000 వరకు ఏదైతుందో వేతనం ఇవ్వచ్చు, కానీ ఆ వేతనం ఏదైతుందో ప్రభుత్వం చెల్లించదు, మీ సర్పంచ్ దయా దాక్షిణ్యాలతో ఏదైతుందో గ్రామ పంచాయతీ నుండి మాత్రమే వేతనం పొందాలి అనే విధంగా GOMS నంబర్ 63 ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇలా ఉత్తర్వు ఏదైతుందో ఎక్కడ కూడా అమలు నోచుకుని దాఖలా లేవు అని చెప్పండి. ఇవాళ మీరు ప్రభుత్వ స్థాయిలో విధులు నిర్వర్తిస్తున్నట్టు ప్రభుత్వ ఉద్యోగులకు అందరికీ కూడా చెప్పంటున్నా, మీరు తెలంగాణ ఇంక్రిమెంట్ ఇచ్చిండ్రు, మా పారిశుద్ధ్య కార్మికులకు తెలంగాణ ఇంక్రిమెంట్ లేదు. అరే నా తెలంగాణ ఇంక్రిమెంట్ లేకుండా లేకపోయింది అని చెప్పంటూ నేను ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేతల్లో పెట్టేటటువంటి యొక్క సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా సమాన పనికి సమాన వేతనం, కనీస వేతన హక్కు చట్టం అమలు చేసినటువంటి బాధ్యత ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉందా లేదని చెప్పంటూ నేను ఇవాళ ఈ పారిశుద్ధ్య కార్మికులు అందరూ కూడా దళిత బిడ్డలైనందుకైనా వివక్ష అని చెప్పంటూ నేను ఇక్కడ కూర్చున్నటువంటి యొక్క వందలాది పారిశుద్ధ్య కార్మికులు 99% దళిత బిడ్డలు అని చెప్పండి, దళిత బిడ్డలు అందులో మాదిగ బిడ్డలు అత్యధికంగా ఉండాలని చెప్పంటూ నేను ఈ వివక్ష ఎందుకు అని చెప్పంటున్నా నేను. వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం మీద SC ST చట్టం అట్లాంటి కావాలని చెప్పంటున్నా. ఇలా దళిత బిడ్డలతో వెట్టి చాకరి చేయించుకుంటున్నటువంటి యొక్క గ్రామ పంచాయతీలు ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తున్నాయో రాష్ట్ర ప్రభుత్వంపై SC ST చట్టాన్ని ఏదైతుందో అనువయించి ఇవాళ ఈ ప్రభుత్వ అధినేత చీఫ్ సెక్రటరీపై చర్యలు చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తామని చెప్పండి. సంవత్సరాలు గడుస్తుంటే ఎండకెళ్ళి వాళ్లకు నాని గ్రామ స్థాయిలో ఓ కుక్క చచ్చిపోతే ఎవరు కావాలి, మా సఫాయి ఎక్కడున్నాడా, ఆ సఫాయి వాళ్ళు వీళ్ళు ఆ ఇంట్లో ఏదైతుందో ఎలుగ దచ్చినది ఏడాడు, వాడు ఎలుగ దచ్చినది ఏడాడు, మళ్ళీ మా సఫాయి ఎవరు రావాలి, ఆ చచ్చిపోయిన ఎలుగ పట్టుకపోయి ఏదైతుందో ఊరావాలో పెట్టదు వారేసి రావాలి, కుక్క సత్తే వాళ్ళు తీయాలి, మా సఫాయి ఎవరు రావాలి, పూలే మోర్లే ప్లాస్టిక్ గ్లాసులు తట్టుబడితే ఎవరు తీయాలి, మా సఫాయి ఎవరు తీయాలి, ఎవరింటి ముందర వాళ్ళు ఏదైతుందో పారిశుద్ధ్యం చేసుకోరు, కానీ ఎవరు చేయాలి, మా సఫాయిలు పారిశుద్ధ్య కార్మికులు చేయాలని చెప్పండి. ఇవాళ ఏదైతుందో పెద్ద పెద్ద అవార్డు పొందుతున్నారే, అదేం అవార్డే, స్వచ్ఛ భారత్, చాలా సంతోషం నాయన, స్వచ్ఛ భారత్ శిబిర్ పెట్టి ఒక నిమిషం మా పేపర్లో రాగానే వాళ్ళ గలడు ఫోటో దిగి పోయి అవార్డు ఏమో నాకు అవార్డు ఎవరకు, మా అధికార యంత్రాంగానికి అవార్డులు, ODF జిల్లా బహిరంగ మల విసర్జన లేనట్టు ఒక జిల్లా జగిత్యాల జిల్లా అవార్డు అని చెప్పంటు నేను. ఇవాళ ఈ స్వచ్ఛ భారత్ అవార్డు వచ్చిందంటే ఎవరు బాధ్యులే, మా పారిశుద్ధ్య కార్మికులు, మా తల్లులు, మా ఆడబిడ్డలు కాదా అని చెప్పంటు నేను. వాళ్ళు ఊరంతా సఫాయితనం చేసి ఏదైతుందో మలినాన్న ఏదైతుందో తొలగిస్తే నువ్వు అవార్డు పొందు, మాకు అభ్యంతరం లేదు నాయన, కానీ మా పొట్ట కొట్టకండి అని చెప్పంట, మా పొట్ట కొట్టకండి అని చెప్పంట. ఇవాళ NREA స్కూల్కి పోతే 200 రూపాయలు వస్తాయి,
పొద్దున 7 కొట్టంగ పోయి 10 కొట్టంగ వస్తే 200 రూపాయలు వస్తాయి. మన దినమంతా కట్టం చేస్తే ఎంత వస్తున్నాయి? 100 రూపాయలు వస్తాయి. మళ్ళా సర్పంచ్ ఏదైతుందో మామూలు కోపానికి వచ్చిన మంచిదే కానీ ఇవన్నీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నట్టు ఏడికి వెళ్ళి ఇవ్వటం ఏమో జీతాల మా ట్యాక్స్లే కడతలేరు. నేనేమంటున్నా దేవాలయాలలో పౌరోహిత్యం చేసేటటువంటి వాళ్ళకి ఏదైతుందో మీరు ట్రెజరీ ద్వారా జీతాలు చెల్లింపజేస్తున్నారు. యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవాళ మలయం నుండి కడిగేస్తున్నటువంటి మా పారిశుద్ధ కార్మికులకు ట్రెజరీకల్ జీతం ఎందుకు ఇయ్యరే మీరు? దేవాలయాలలో పూజ చేసేటటువంటి ఒక అర్చకుని కంటే ఊరు మలినాన్ని కడిగేసేటటువంటి ఒక పారిశుద్ధ కార్మికుడు దీనిలో తక్కువనే అని చెప్పంటున్నాను. వాళ్ళకి ట్రెజరీల ద్వారా ఇస్తావు, మాకేమో సర్పంచ్ దయాదాక్షిణ్యంలో మీరు బతకాలి. పోరాటం చేయలేదా? ఈ తెలంగాణ ఉద్యమంలో పారిశుద్ధ కార్మికులు పాత్రధారులు కాదని చెప్పంటున్నాను. ఎందుకు వాళ్ళు వివక్ష గురి చేస్తున్నారు చెప్పారు? వాళ్ళు దళితులు కాబట్టి వివక్ష అని చెప్పండి. ఇవాళ ఏదైతుందో అర్హతకు అనుగుణంగా పారిశుద్ధ కార్మికుల ఉద్యోగాలన్నీ కూడా వారికి ఉద్యోగ భద్రత కల్పిస్తూ వారి యొక్క ఉద్యోగాలను క్రమబద్ధీకరించే చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందని చెప్పట్టుంది. ఇలా పట్టణ మున్సిపాలిటీలలో ఇదే పారిశుద్ధ కార్మికులు పట్టణాలలో 12,000 ఇస్తున్నాయి. వాళ్ళు మీరు చేసిన పని చేస్తారు, వాళ్ళు వాళ్ళు ఎక్కువ చేయరాళ్ళు. మరి వాళ్ళకి 12,000 ఎందుకు, మీకు 3,000 ఎందుకే? నేను దేవుని దయవల్ల నేను అంటున్నా, ప్రజా జీవితంలో ఉన్నంత వరకు చెప్పంటున్నా, ఇక్కడ కూర్చున్నాడు ప్రతి పారిశుద్ధ కార్మికురాలికి పారిశుద్ధ కార్మికునికి 12,000 రూపాయలు వేతన పత్రం కనీస వేతన అమలు చేస్తుంది బాధ్యత అని చెప్పంటున్నాను. 50,000 మందికి 12,000 చొప్పులు లెక్క పెడితే ఎంత అవుతుంది? 6 కోట్లు వస్తుంది. ఏ నెలకు సంవత్సరానికి 100 కోట్లు ఇవ్వలేవా నువ్వు? మాకేం తెలంగాణ ఇంక్రిమెంట్ లేదు, పిఆర్సీ లేదు, వేదభత్యం లేదు, చివరికి ప్రావిడెంట్ ఫండ్ కూడా లేదు అని చెప్పంటున్నాను. నేను చివరికి పదవీ విరమణ వయసు ముగిసిన తదుపరి కనీసం లభించాల్సిన ప్రావిడెంట్ ఫండ్ కూడా లభిస్తలేదు అని చెప్పండి. చెల్లింపు చేయవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందని చెప్పండి. ప్రావిడెంట్ ఫండ్ చెల్లింపు చేసిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందని చెప్పండి. ఈ దళిత శంఖారావం అని చెప్పంటున్నాను. ఇది యావత్ తెలంగాణ రాష్ట్రానికి విస్తరింపజేయబడి ఇవాళ మా పారిశుద్ధ కార్మికులు 12,000 రూపాయలు అచ్చుడో కేసీఆర్ సచ్చుడో ఏదో ఒకటి కావాలి. అంటే సచ్చుడు అంటే భౌతికంగా కాదు, ఆయన తట్టనుకుంటారు ఆయన జీవరెడ్డి కేసీఆర్ సాగు అని చెప్పండి. ఆ కడుగుడు లేదు బిడ్డ అని చెప్పంటున్నా. సచ్చుడు అంటే రాజకీయంగా అంటున్నా, నేను రాజకీయంగా అని చెప్పండి. మర్యాద కొద్ది ఏదైతున్నదో రేపు రాబోయేటటువంటి ఈ 6 మాసాల లోపల 12,000 రూపాయలు అమలు చేస్తేనే ప్రతి పారిశుద్ధ కార్మికుడికి నువ్వు ఈ దళిత బిడ్డలను పారిశుద్ధ కార్మికులను ఓటు అడిగేటట్టు ఒక నైతిక హక్కు నీకు ఉంటుంది. లేని పక్షంలో ఈ పారిశుద్ధ కార్మికులను దళితులను ఓటు అడిగేట ఒక నైతిక హక్కు నీకు ఉండదు అని చెప్పని హెచ్చరిస్తామని చెప్పి దసరా ప్రదర్శన చలో కలెక్టరేట్ ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేసినటువంటి ఒక మా పారిశుద్ధ కార్మికులు ముఖ్యంగా మా దళిత బిడ్డలను నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఇవాళ మీకు ఎంతవరకు అయితే 12,000 రూపాయల వేతనం కనీసం చెల్లింపు చేయడం జరగదు, అవిశ్రాంతంగా మీకోసం అండగా నిలబడి పోరాటం చేయాల్సి చెప్పని మీ ఉద్యోగాలను క్రమబద్ధీకరింపజేసి శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాలను కొనసాగింపజేయడం జరుగుతుంది మనం చూస్తుంది. మీ అర్హతకు అనుగుణంగా మిమ్మలను మరి క్రమబద్ధీకరించ చేయడానికి పనిచే ప్రయత్నం చేయడం జరుగుతుందని చెప్పి మనం చేస్తూ ప్రజా విజ్ఞప్తి దినం సందర్భంగా ఈ మెమరాండాన్ని మరి కలెక్టర్ గారు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఎవరున్న వారికి అందజేస్తామని చెప్పారు.
కూడా మాత్రం ఏదైతే ఉందో ఏ మాత్రం కూడా జిల్లాకు మీరు ఓడిఎ ప్రకటించబడ్డా బహిరంగ మన విసర్జన జిల్లాగా ప్రకటించబడ్డా కానీ ఆరంభ సూచకంగా ప్రోత్సాహకంగా ఏదైతే ఉందో మోటివేట్ చేయడానికి కొంత మనము ముందు కూడా దొరుకుతుంది తప్ప వాస్తవం పనిచేసే వాళ్ళందరూ మాట్లాడుతుంటాం. వీళ్ళందరూ కూడా ఇక్కడ గమనించాల్సింది దళిత బిడ్డలు, నాట్ ఈవెన్ 1% ఎక్సెప్షన్, 99% దళిత బిడ్డలు. వారి శ్రమ దోపిడి గురవుతుంది సార్. ఇవాళ మన రాష్ట్రం లోపల ఏదైతుందో రాష్ట్రమే కానీ జాతీయ స్థాయిలో కనిపెట్టి కాక సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా సమాన పనికి సమాన వేతనం చెల్లింపు చేయాలని చెప్పని అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాలు